మేము ఇంట్లో ఉన్న రోజు మా సుక్కుని స్కూల్కు రెడీ చేయడం మాకు పెద్ద టాస్క్ అయిపోతుందండి. దాన్ని బుజ్జగించి మాటలు చెప్పి రెడీ చేసి పంపించాలి. మేము లేము అనుకోండి ఇంట్లో, ఫాస్ట్గా మా అత్తయ్య గారిని తొందరపెట్టి టైం అయిపోతుంది, తొందరపెట్టి మరీ రెడీ అయిపోయి టయానికి కింద బస్కి వెయిట్ చేస్తుంది. పిల్లలు బుక్స్ సర్దుకొని రెడీ అయిపోయారండి, బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా బస్సు రావడానికి కొంచెం టైం ఉంది కదా. మా అత్తయ్య గారు సేమే పాయసం చేశారు కదా, చాలా ఇష్టం పిల్లలకి, అందుకోసం మార్నింగే టిఫిన్ తర్వాత పాయసం కూడా తినేసి వెళ్తున్నారు పిల్లలు. లిఫ్ట్లో వెళ్ళచ్చు కదా. బాయ్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా మేము స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా వారు ఇడ్లీ వద్దు, నాకు చపాతి కావాలన్నారు. చపాతి చేసుకొని ఇద్దరం కలిసి టిఫిన్ చేసాము. ఇక మా అత్తయ్య గారు ముందే తినేశారన్నమాట. రెగ్యులర్గా వాడే హెయిర్ ఆయిల్ అయిపోయిందండి. ఆల్రెడీ నేను మిక్స్ చేసి చూపించాను కదా నేను ఇంట్లో హెయిర్కి ఆయిల్ని ఎలా రెడీ చేసుకుంటానో. ఈరోజు కొంచెం టైం దొరికింది కాబట్టి ఇవాళ మళ్ళీ నేను హెయిర్కి ఆయిల్ రెడీ చేసుకుంటున్నాను.
అలా సరదాగా అలుమ్ని పార్క్ వెళ్ళాము. అక్కడ చూస్తూ పిల్లల్ని నడిపించుకుంటూ ఉండగా పిల్లలు బోటింగ్ వెళ్దామన్నారు, స్పీడ్ బోట్ అడిగారు. స్పీడ్ బోట్ చలి ఫస్ట్ టైం కదా, భయపడతారేమో అని చెప్పి మేము స్పీడ్ బోట్కి వెళ్ళలేదు. అలా నార్మల్ బోట్లో బుద్ధుని దగ్గరికి వెళ్ళాము. బాగా ఈవినింగ్ టైం కదా, చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. అయితే బుద్ధుని దగ్గరికి మేము వెళ్ళాము, వెళ్ళిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది. ఎక్కువగా కాదు, లైట్గా వర్షం స్టార్ట్ అయింది. అయినా కానీ పిల్లలు వర్షంలో తడుస్తూ అక్కడే ఆడడానికి ఇష్టపడ్డారు. కానీ మేమే తీసుకొచ్చేసామన్నమాట, కొంచెం సేపు ఆడిపించుకొని తీసుకొచ్చేసాం. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బుద్ధుని దగ్గర నుంచి వచ్చేసేటప్పుడు పిల్లలు అయితే రావడానికి ఇష్టపడలేదండి. మళ్ళీ వెళ్దాము, వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దామని అడిగారు. ఈసారి వాళ్ళ డాడీ సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్పీడ్ బోట్లో తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చేసారు పిల్లల్ని. మేము ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. నేను మా వారికి కేక్ బుక్ చేశాను, తనకి కేక్ కటింగ్ ఇష్టం ఉండదన్నమాట, మా కోసం ఒప్పుకున్నారు. అలా అందరం కలిసి కేక్ కట్ చేయించాము. పిల్లలు ఫిష్ బిర్యానీ అడిగారు ఈరోజు. బయట నుంచి బుక్ చేసుకొని అందరం కలిసి భోజనం చేశాము.